ఒక్కసారి మీరు చూస్తే ఎలాంటి గోబెల్స్ తప్పుడు ప్రచారం చేసి కుల రాజకీయాలు తెచ్చి అధికారంలోకి వచ్చాడో ఒకసారి గమనించుకోవాలి. ఆనాడు నువ్వు చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఇవాళ నువ్వు చేస్తుంది ఏంటి? నీ కులపెచ్చ ముదిరిపోయింది. రాష్ట్రంలో కుల విభజనలు చేస్తా ఉన్నావు, తప్పుడు ప్రచారం చేస్తున్నావు. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా నువ్వు చెప్పింది అబద్ధమని చెప్తే నువ్వు సిగ్గుతోటి తల వంచుకొని రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. నీకు ఆ ధైర్యం లేదు. అందుకని ఇవాళ మేము ఒకటే చెబుతున్నాం, నువ్వంతా అన్ని శాఖల్లో ఇలాగే చేస్తున్నావు. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము చెప్పడం కాదు, మీరిచ్చిన జీవోల ప్రకారమే క్లారిటీ ఉంది. గతంలో కూడా ఇదిగో 34 మందికి 36 మందికి ప్రమోషన్ ఇస్తే ఎవరు ఎంత అని పేర్లతో సహా కులాలతో సహా లిస్ట్ ఉంది. సిగ్గు శరం ఉంటే ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే రాజీనామా చేసి తప్పుకోండి. ఇది ఒక కులం కోసం కాదు, రాష్ట్రంలో అనేక బడుగు బలహీన వర్గాలు, అనేక వృత్తుల వారు, అనేక జాతుల వారు, అనేక ప్రాంతాల వారు ఉన్నారు. వాటన్నిటినీ కాదని ఇవాళ నువ్వు బేఖాతరు చేస్తూ పరిపాలన విచ్ఛిత్తకారుడిగా మారుతున్నావు, హెచ్చరిక చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు, అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నావు. నీ ఒక్క కులమే కాదు, రాష్ట్రంలో అనేక కులాలు ఉన్నారు. మరి గతంలో దీంట్లోనే చూసాం 36 మందిలో బోయ, ఉప్పర, బ్రాహ్మిన్, బీసీ, సాధుశెట్టి, బీసీ, ఎస్సీ, రెడ్డి, కాపు, ముస్లిం, గాండ్ల, కొమ్మరి, ఎస్సీ, రెడ్డి, కాపు, సూర్యబిలజ, కమ్మ, మాదిగ, కష్టయ, బీసీ, కమ్మ, కొప్పురువెలమ, కళింగ, మాల, ఎస్టీ, క్రిస్టియన్, కమ్మ, కాపు, బెస్త, క్షత్రియ, కొప్పురువెలమ, రెడ్డి, ఎస్సీ, పద్మశాలి, మైనార్టి, ఇట్లా ఉన్నాయి. 36 మందిలో ఇన్ని కులాలకు చెందిన వారు ఉంటే ఆ రోజున చాలా గోబెల్స్ ప్రచారం, తప్పుడు ప్రచారం చేసి ప్రజలను నమ్మించి వంచావు, ఆంధ్ర ప్రజలను వంచావు. ఈయన ఒక విధ్వంసక రత్న, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విధ్వంస రచనాకారుడు. జగన్ రెడ్డి విధ్వంస రచనాకారుడు. ఏ రోజైతే ప్రజావేదికను కూల్చడం మొదలుపెట్టావో రాత్రి రాత్రి ఆ రోజునే విధ్వంస రచన చేశావు. అందుకని నీకు విధ్వంస రత్న జగన్ రెడ్డి అని చక్కటి బిరుదు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారు.